ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శ్రీను వేట్ల. ఇక తనదైన ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులకు సరికొత్త ఫీలింగ్ కలిగించే హీరో రవితేజ. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే 3 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించాయి. శ్రీను వేట్ల వరుస ఫ్లాప్ల తర్వాత మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రవితేజను ఆశ్రయించి అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. రవితేజ కూడా రాజాది గ్రేట్ తర్వాత వరుసగా 2 ఫ్లాప్లతో బ్యాక్ అయిన మరలా అమర్ అక్బర్ ఆంటోనీతో తిరిగి సూపర్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు. ఇద్దరికి ఖచ్చితంగా హిట్ కావాల్సిన సమయంలో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రావడం ఆడియన్స్ లో కాస్త ఆసక్తి పెంచిందని చెప్పాలి. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలని ఇప్పటికే ప్రేక్షకుల్లో కొంత ఆసక్తి నెలకొని ఉంది. మరి ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ప్రేక్షకుల ముందుకు చిత్ర యూనిట్ తీసుకొచ్చింది. ఈ మోషన్ పోస్టర్ లో రవితేజ 3 విభిన్న పాత్రల్లో కనిపిస్తున్నారు. కాస్త ఆసక్తికరంగా ఉన్న ఈ పోస్టర్ సినిమా కథనం ఏంటో చెప్తుంది. డిఫరెంట్ క్యారెక్టర్స్ తో దొంగగా కనిపిస్తూ చట్టాన్ని మోసం చేసే పాత్రలో రవితేజ నటిస్తున్నట్లు తెలుస్తుంది. టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ ఫార్ములాగా టామ్ అండ్ జెర్రీ కథాంశంతో ఈ సినిమా ఉండే అవకాశం ఉందని టాలీవుడ్ లో వినిపిస్తున్నమాట. ఈ సినిమాలో రవితేజకు జోడిగా పొడుగు కాళ్ళ సుందరి ఇలియానా చాలా గ్యాప్ తర్వాత తెలుగులో మళ్ళీ కనిపించి మెప్పించడానికి సిద్ధమవుతుంది. ఓ విధంగా ఇది రవితేజ శ్రీను వేట్ల కాంబినేషన్ లో 4వ సినిమా కాగా రవితేజ ఇలియానా కాంబినేషన్ లో కూడా 4వ సినిమా కావడం విశేషం. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించి తిరిగి దర్శకుడు శ్రీను వేట్లకు సక్సెస్ ఇస్తుందో లేదో చూడాలి. ఈ సినిమా మైత్రి మూవీస్ బ్యానర్ లో శ్రీను వేట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 2వ చిత్రం కావడం విశేషం.